అని దేవుని యొక్క సువార్తను మీకు తెలియచేయడానికి, మంచి వార్తను మీకు తెలియచేయడానికి, మీ జీవితాలు సుఖవంతంగా క్షేమంగా మీరు మీ కుటుంబాలు ఆనందమయంగా ఉండే విధంగా ఒక శుభవర్తమానం తెలియచేయడానికి మేము మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాం. ఏంటి అనంటే, ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది మా జీవితాల్లో మేము నెమ్మదిని పొందాలి అని, మా జీవితాల్లో మేము ఆదరణ పొందాలి అని, మా జీవితాల్లో మేము ఏదో రకంగా మా బ్రతుకులు, మా బిడ్డల బ్రతుకులు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. అది ఏమిటి అనంటే, మొదటి యోహాను పత్రికలో ఒక మాటను మీ కొరకు నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది ఏంటి అనంటే, మొదటి యోహాను పత్రిక అన్న మాటలో నుండి 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుందంటే, దేవుడు ప్రేమస్వరూపి. దేవుని లక్షణాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మన జీవితంలో మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా లోకములో యొక్క ప్రేమను మనం గమనిస్తే, మనుషునికి మధ్యన ఒక ప్రేమ ఉంటుంది. అది తల్లిదండ్రుల మధ్యన ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, కన్నబిడ్డల మధ్య ప్రేమ. ఈ ప్రేమలన్నిటిని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒక స్వార్థముతో, ద్వేషముతో, ఏదో ఒక రకమైన పాపాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. అందుగురించే మనందరికీ బాగా తెలిసిన మాట, ప్రేమ అనేది ఒక మాయా అన్నాడు ఒకడు, ప్రేమ అనేది గుడ్డిది అన్నాడు మరింకొకడు, ప్రేమ అనేది ఈ లోకంలో గమనిస్తే ఎందుకు ఈ ప్రేమకు ఈ నర్థాలు ఉన్నాయి. అయితే దేవుని పరిశుద్ధ లేఖనం ఏమంటుందంటే, దేవుడే ప్రేమ. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అనంటే మన జీవితంలోనికి రావాల్సింది మొట్టమొదటిగా దేవుడు. దేవుడు మన జీవితాల్లో లేనప్పుడు ప్రేమ గుడ్డిదిగానే కనబడుతుంది, ప్రేమ మాయగానే మిగులుతుంది, ప్రేమ అన్న దాంట్లో స్వార్థం అన్నది కనబడుతుంది. అయితే దేవుని పరిశుద్ధ లేఖనం ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుడు ప్రేమయున్నాడు అని. ఈ ప్రేమను నీకు అందించడానికే ప్రేమించిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమించిన ఆయన తన అద్వితీయ కుమారుని అంటే ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు యేసు క్రీస్తు అనే శరీరధారిగా ఉన్న ఆయనను లోకానికి పంపించాడు. ఆయన కోరుకుంటున్నాడు ఏంటి అనంటే, ఈ రోజున చూడండి, ప్రేమించేవారు బహుమానాలు ఇస్తారు, లేకపోతే ఒక గులాబీనో ఏదో ఒకటి వారికి ప్రేమకు గుర్తుగా ఇస్తారు. అందుగురించే ఒక వ్యక్తి తన భార్యను బాగా ప్రేమించి తన భార్యకు గుర్తుగా తాజ్ మహల్ కట్టాడని చెప్పి మనం ఈ రోజున అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రేమించేవారు ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని మనము స్వీకరిస్తే ఆ ప్రేమను అంగీకరించినట్లు లెక్క. అయితే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒకవేళ తరిగిపోవచ్చు, కరిగిపోవచ్చు. అయితే దేవుడు మనల్ని ప్రేమించిన విధానం చూస్తే ప్రియులారా, ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. 8వ గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో అది శాశ్వతమైన ప్రేమ అని తెలియచేయబడింది. ఆ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన దేవుడు ఈ రోజున ఆ ప్రేమను నీ హృదయంలో నింపాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రేమను నీవు స్వీకరించగలిగితే యేసు క్రీస్తు అనే ప్రేమ నీవు నీ జీవితంలో అనుభవించినప్పుడు, ఎందుకంటే దేవుడు ప్రేమ కాబట్టి ఆ యేసు క్రీస్తు నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే నిన్న ఆయన ప్రేమ నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఆయన అంటున్నాడు, ఎవరైతే అద్వితీయ కుమారుని అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ నిన్నెవరు ప్రేమించట్లేదా,
నీ జీవితంలో ఒకవేళ ప్రేమకు నోచుకోని పరిస్థితుల్లో అయ్యా నన్ను ఎవరు పట్టించుకోలేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో. అయితే దేవుని పరిశుద్ధ లేఖనం ఏం చెప్తూ ఉందంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపము యొక్క ప్రేమను అర్థం చేసుకొనవదు, పాపములో ఉన్న వ్యక్తిని లోకం ప్రేమించదు. అయితే ఈ పాపులను ప్రేమించి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను ఆయన యొక్క చేతులు చాపి పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకోనగలిగితే, యేసు క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది వాస్తవం. కాబట్టి ఈ రోజు నీ మాటలకు వినిపిస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన లోకంలో ఎవరి చేత ప్రేమించబడిన వ్యక్తి కాదు. ఎంతో మంది ఆయన్ని బాగు చేయాలని చూశారు, కానీ బాగు చేయలేకపోయారు. ఆయన యొక్క తలంతా ఆయన తన చేతులతో రాళ్ళు తీసుకుని కొట్టుకుంటున్నాడు, అరుస్తూ ఉన్నాడు, కోపంతో నిండుకొని ఉన్నాడు, సమాధుల్లో నివాసం ఉంటున్నాడు, సరైన వస్త్రాలు లేని వాడుగా ఉన్నాడు. ఎవరి ప్రేమకు నోచుకొని ఆయన దగ్గరకు యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అనే వ్యక్తిని ఆయన దర్శించినప్పుడు ఆ యొక్క భయంకరమైన వ్యక్తి, కోపముతో నిండిపోయిన వ్యక్తి, కేకలు వేస్తున్న వ్యక్తి, సరిగా వస్త్రాలు కట్టుకుని వ్యక్తి, ఆయన బ్రతుకు యేసుక్రీస్తును దర్శించిన తర్వాత చక్కగా బట్ట కట్టుకుని చక్కని రీతిలో మంచి వ్యక్తిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు అంటే ఎవరికో సంబంధించిన దేవుడు కాదండి, ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమ మౌడు, ఆయన ప్రేమకు కర్త, ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను నువ్వు తెలుసుకోవాలని ఆయన నిన్ను ఎంతో ప్రేమించి ఈ రోజున నీ దగ్గరకు వచ్చి ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా జీవితాన్ని ఎవరు మార్చలేరు, నా జీవితం భయంకరమైన త్రాగుబోతుతనంతో, భయంకరమైన కోపంతో, భయంకరమైన జీవితం నా జీవితం, దేవుడు కూడా నిన్ను మార్చలేడు అని ఒకవేళ నిన్ను వదిలేశారేమో, దేవుడు నిన్ను మార్చగలడు. యేసుక్రీస్తు మన బ్రతుకులను మార్చగలడు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే చేయగలడు. ఆయన ఒక మతాన్ని లేకపోతే ఏదో ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడానికి రాలేదు, కానీ నీ బ్రతుకును మార్చడానికి ఆయన వచ్చాడు. ఒకవేళ కన్నీళ్ళలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఇబ్బందుల మధ్యలో ఉన్నావేమో, ఇరుకుల మధ్యలో ఉన్నావేమో, దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలని యేసయ్య తన కుమారుని పంపించి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఏమిటో తెలుసా? ఆయన ప్రాణాన్ని సైతం నీ కొరకు పెట్టాడు, నిన్నంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ మైండ్ నీవు అర్థం చేసుకోగలిగితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడిన ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయముందు ఆయనను దేవుడుగా విశ్వసిస్తే నీవు నీ కుటుంబము రక్షించబడతారు అని. ఇప్పటికీ ఒకవేళ శాపంతో నిండి ఉన్నావా, ఇబ్బందులతో నిండి ఉన్నావా, ఇప్పటికీ కరపత్రాలు మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాయి, దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఇంకను దేవునికి దూరముగా ఉండి నాకు తెలిసినదే వేదం అన్నట్టుగానే ఒకవేళ నడిచిపోతూ ఉంటే, దేవుని ప్రేమకు ఇంకా దూరముగా ఉంటే, ఆ ప్రేమకు నోచుకునే పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం ఇంకను ఒకవేళ వ్యసనాల మధ్యలో ఉందేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుని నీ కొరకు పంపించాడు, ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడు, ఇంకను నువ్వు పాపములో నుండి విముక్తి పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడే మీ మధ్యలోనికి కరపత్రాలు వస్తూ ఉన్నాయి. దేవుని ప్రేమను తెలుసుకోండి, పరిశుద్ధ గ్రంథాలు చదవండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించాలని ఇష్టపడిన వాడే ఉన్నాడు. అటువంటి మహత్తరమైన కృప మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థనలు ఏర్పించగలిగితే, యేసు ప్రభువా మీరు మా కొరకు రక్తం కార్చిన ఏకైక దేవుడుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా బ్రతుకులు మీరు మార్చండి, మా జీవితంలో కార్యములు జరిగించండి అని మీరు వేడుకొనగలిగితే, యేసు క్రీస్తు మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారు. అటువంటి మహత్తరమైన కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రక్షిత, ఈ మాటలు వింటున్న మా ప్రియులన్న వారందరినీ కూడా మీరు దీవించండి, వారి జీవితాల్లో గొప్ప మార్పు కలగ చేయండి. నీ ప్రేమను అర్థం చేసుకుని నీ యొక్క సన్నిధులు వారు జీవించే ఉన్నతమైన కృపలో ఆశీర్వాదకరముగా నడిపించమని సర్వశక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొంటున్నాను తర్వాత.